ఇది కంకణం. 2014 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడానికి ప్రయత్నించి తిట్టులో జారిపడిన వైసీపీని ఈసారి అందరం ఎక్కించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందా? ఈ మేరకు ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారా? దీనికోసం అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకుని ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి చివరకు జన్మభూమి కమిటీ సభ్యుల వరకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారా? టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. పిల్లి పాలు తాగుతూ తనను ఎవరో చూడలేదు అనుకుంటున్నదని శాంత. టీడీపీ నేతల తీరు కూడా అలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజలైకమే కాదు, గతంలో చంద్రబాబు 9 ఏళ్ల పాలనను ప్రస్తుత పాలనను బేరీజు వేసుకుని చూస్తున్న టీడీపీ సీనియర్ కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వ పాలన మొదటి నుంచి గాడి తప్పిందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహసీల్దార్ వనజాక్షిపై జరిపిన దాడి, విజయవాడ ఎంపీ కేసిరెడ్డి నాని రవాణాశాఖ కమిషనర్ పై జరిపిన దౌర్జన్యం మొదలుకుని నిత్యం ఏదో ఒక చోట టీడీపీ నేతల దమనకాండ సాగుతూనే ఉంది. నేతల్ని అదుపు చేయాల్సిన చంద్రబాబు వారిని పిలిచి స్వయంగా పంచాయతీలు చేస్తుండడం దీనికి కారణమవుతోంది. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, ఏర్పేడులో ఇసుకరారీతి తొక్కించి 17 మంది ప్రాణాలు తీయడం, జేసీ దివాకర్ రెడ్డి బస్సు ప్రమాదంలో 11 మంది మృతి, విజయవాడ కృష్ణానదిలో పడవ మునిగి 22 మంది గల్లంతు, తుణిలో రైలు దగ్ధం, అమరావతిలో పంట భూముల దహనం, సదావర్తి భూముల కుంభకోణం, విశాఖపట్నం ల్యాండ్ స్కాండల్, ఇలా రాష్ట్రంలో జరిగిన ప్రధాన సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు విమర్శల పాలైంది. వీటన్నింటిపైన ఆయన స్పందన పార్టీ ప్రయోజనాల పరంగానే ఉంది కానీ పాలనాపరమైన కోణంలో లేదని అందరూ అంగీకరించే విషయమే. తాజాగా వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యయత్నం సంఘటనలో అయితే టీడీపీ పరుగును ఆ పార్టీ నేతలు పోటీపడి మరీ తీసేశారు. ముఖ్యమంత్రి మొదలుకుని టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా పార్టీ ప్రతిష్టను దిగజారు చేశారు. ఈ సంఘటనపై చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదం చేస్తే దానిని కొనసాగించడానికి అన్నట్లు టీడీపీ నేతలు పోటీపడి మరీ సొంత పార్టీకి సాగుదెబ్బ కొట్టారు. రాష్ట్రంలో ఏదైనా ముఖ్య సంఘటన జరిగితే, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిపై హత్యయత్నం వంటి ఘోర సంఘటన జరిగితే సహజంగా ఏ పార్టీ అధినేత అయినా ఏం చేస్తాడు? నేరస్తుడు ఎంతటి వారైనా వదిలిపెట్టాం, కేసు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయమని పోలీసులను ఆదేశించాం, చట్టం తన పని తాను చేస్తుంది వంటి మాటలు చెప్తాడు. కానీ చంద్రబాబు మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. పబ్లిసిటీ కోసం జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారంటూ వింత వాదన వినిపించారు. అందరితో ఆగకుండా ఎవడో ఊరు పేరు లేని ఓ వ్యక్తి తెరపైకి తెచ్చిన ఆపరేషన్ గరుడులో భాగంగానే వైఎస్ జగన్పై దాడి జరిగిందని, తన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేంద్రంతో కలిసి జగన్ ఈ కుట్ర చేశాడని అసంబద్ధ తర్కాన్ని వినిపించారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నోటి నుంచి ఈ మాటలు రావడంతో రాష్ట్రం మొత్తం అవాక్కైంది. పైగా రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి సమాచారాన్ని అడగడం కూడా తప్పుపట్టడంతో తమ అధినేతకు ఏమైందన్న సందేహం ఆ పార్టీ నేతల నుంచే వినిపించింది. పైగా జరిగిన తప్పులు సరిచేసుకోవాల్సింది పోయి తన మంత్రివర్గ సహచరుల్ని, ఇతర నేతల్ని ఉసుకొల్పడంతో అసలే నోటికి హద్దు అదుపు లేని వారిగా జనం నుంచి ఈసడంకు గురవుతున్న నేతలు ఇక తమ సత్తా చూపడం ప్రారంభించారు. తాము ప్లాన్ చేసి జగన్ చంపాలనుకుంటే ఇలా చిన్నపిల్లాన్ని పురమాయించమని, మా స్కెచ్ వేరేగా ఉంటుందని మంత్రి సోమిరెడ్డి మాఫియా డ్యాన్ మాదిరిగా మాట్లాడాడు. విజయవాడ ఎంపీ కేసిరెడ్డి నాయని అయితే తాము తలుచుకుంటే పాదయాత్రలోనే జగన్ను కమ్మే కమ్మే కొట్టేసేవాళ్ళమని, ప్రతిపక్ష నేతను ఆ విధంగా మభ్యపెట్టాలని వందన తన కసిని బయట పెట్టుకున్నాడు. ఇక నోరు తెరిస్తే ఎలాంటి మాటలు బయటికి వస్తాయో తనకే తెలియని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి జగన్ కుటుంబ సభ్యులే ఆయనపై హత్యయత్నం చేశారంటూ ఘోరమైన నిందారోపణ చేశారు. ఇక మంత్రి ఆదినారాయణ రెడ్డి, కాల్వ శ్రీనివాస్ వంటి వారి తీరు కూడా అలాగే ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యయత్నం జరిగితే అది ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా తమ ప్రభుత్వ వైఫల్యంగానే ప్రజలు పరిగణిస్తారన్న విషయాన్ని అంత అనుభవం ఉన్న చంద్రబాబు కానీ ఆయన సహచరులకు కానీ అర్థం కాకపోవడం విచిత్రమే. అవినీతి, అక్రమాలు, అసమర్థ పాలనతో ఇప్పటికే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్టను చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలంతా వరుస పెట్టి దిగజార్చుతున్నారనేది వాస్తవం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వరుస పరిణామాలను ప్రజలు మౌనంగా పరిశీలిస్తున్నారు. వారి అదుల కోసం ఎదురు చూస్తున్నారని ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నాయి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలా ఉంటాయన్న నానుడి ఉంది. టీడీపీ నేతలు ఇప్పుడు చేస్తున్న పని అదేనా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వారంతా కంకణం కట్టుకున్నారా? ఏం జరుగుతుందో చూద్దాం.